మీరిద్దరు వెళ్ళి ఆ రూమ్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎవరో ఏదో చెప్పారని మీరు అలా అనుకుని నన్ను అడగడం తప్పది. అంటే తనకి నీకు లేదంటారు? మీరు పద్దాక ప్రతి గుచ్చి గుచ్చి తనకి అతను అతను ఎందుకు అది అడుగుతున్నారు? వేరే టాపిక్స్ ఏం లేవా? వాటి గురించి నేను చెప్తాను. నన్ను పిలిపించిన దానికోసం పిలిపించారు మీరు. కరెక్ట్ కాదు సార్. పర్మిషన్ ఇచ్చారు నాకు. పర్మిషన్ ఇచ్చింది మీరు అంటే ఇలాంటన్నీ అడుగుతారా? నాకేం తెలుసు, ఇలాంటన్నీ అడుగుతారా క్వశ్చన్స్? ఆ రోజు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఆ హీరో మిమ్మల్ని ఆల్మోస్ట్ కొట్టినంత పనిచేశాడంట. శేఖర్ మాస్టర్ ఈ రేంజ్కి వచ్చేంత క్వాలిఫికేషన్ ఉందా? ఆ మూమెంట్ మీకంటే బాగా ఒక డాన్సర్ వచ్చి చెప్పాడని నాకు తెలిసింది. మీకు సంబంధం లేని మ్యాటర్, మీకు సంబంధం లేదు. నన్ను పిలిపించింది ఇలా అడగడానిక? ఇప్పుడు నేను మిమ్మల్ని వస్తారా చెప్పండి. మీరు మాట్లాడేది నోరు, నోరు ఉంది కదా, మీడియా ఉంది కదా, నేను ఎలా పడితే అలా మాట్లాడతాం కాదు, అది పెట్టుకొని మాట్లాడండి. తెలుగు ప్రేక్షకులు చూడని మూమెంట్స్ని ఆ హిందీ సాంగ్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, ఏ కొరియన్ సాంగ్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అన్నది ఒకటి ఉంది. ఎంతవరకు నిజం? నా ఇష్టం అయ్యా, నా ఇష్టం వచ్చింది చేస్తా. నీకు వచ్చా డాన్సు? నీకు వచ్చా? వస్తే లేచే లెక్స్ చేయి, వస్తే చేత కనిపని మాట్లాడకూడదు ఎవడో చెప్పాడని చెప్పి. నీకు వస్తే చెయ్యి రా, వచ్చి చెయ్యి, లేదా మూసుకొని కూర్చో. ఏంటండి ఇలాంటి ఇంట్రో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? డెఫినెట్గా ఇలా అయితే ఉండదండి, ఖచ్చితంగా అలా ఉండబోదు ఇంటర్వ్యూ. ఒక మంచి టెక్నికల్ ఇన్ఫర్మేషన్తో, కొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో ఉండబోతుంది. క్లీన్ యూస్ సర్టిఫికేట్ ఇంటర్వ్యూ అనొచ్చు దీన్ని. జస్ట్ సరదా కోసం చేసాము. అంటే మిగతా ఇంటర్వ్యూ లాగా ఇలా ఉండదని చెప్పడానికే చేసాం ఇది. థ్యాంక్ యూ. హలో మాస్టర్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను ఒక కొరియోగ్రాఫర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ టైం కదా నా షోలో. ఇంటర్వ్యూస్ అన్నీ చాలా చూసానండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇలా మీ ఇంటర్వ్యూస్ మీ పాత చూశాను కొన్ని. రెగ్యులర్గా వచ్చే అమ్మాయిలు ఆకలి టాపిక్ పక్కన పెట్టేసి అమ్మాయిలు ఆకలి ఇది బాగుందండి. వేరే టాపిక్స్, కొంచెం కొత్త టాపిక్స్ అయినా మాట్లాడుకుందాం. ఓకే, మీరేం భయపడక్కర్లేదు, దీనిలో ఏం కాంట్రవర్సీ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, మనం మ్యాక్సిమం టెక్నికల్ క్వశ్చన్సే నేను కాన్సన్ట్రేట్ చేశాను దీంట్లో. అంటే ఒక కొరియోగ్రఫర్కి ఉండాల్సిన ముఖ్యమైన సెన్స్ ఏంటంటే, యాక్చువల్ అంటే ఏంటంటే, ఒక మామూలుగా ఒక గొప్ప డాన్సర్ గొప్ప కొరియోగ్రఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, అవుతాడని గ్యారంటీ లేదు. అలాగే ఒక గొప్ప కొరియోగ్రఫరు అంత గొప్ప డాన్సర్ అయ్యి ఉండాల్సిన అవసరం కూడా లేదు అని అనుకుంటాను, నేను అనుకుంటాను. అవును కదా? అంటే ఏంటి అంటే ఒక గొప్ప డాన్సర్ గొప్ప కొరియోగ్రఫర్ ఎందుకు అవ్వలేడు, అంటే ఏంటి ఆ సెన్స్ ఏంటి, ఆ క్యాచ్ మీరు క్యాచ్ చేసే సెన్స్ ఏంటి? యాక్చువల్లీ నేనే ఒక గొప్ప డాన్సర్ అంటే ఆ డాన్స్ వరకే చేస్తాడండి తను. కొరియోగ్రఫీ ఏంటంటే మెయిన్ డాన్స్, ఏ కొరియోగ్రఫీ, ఫైట్ కొరియోగ్రఫీ, డాన్స్ కొరియోగ్రఫీ ఏదైనా ఏంటంటే విజువల్ బ్యూటీ అండి. మనం చేసే ఒక కొరియోగ్రఫీ, ఇప్పుడు సాంగ్ ఉందంటే సాంగ్ కొరియోగ్రఫీ చేస్తాం, ఓన్లీ డాన్స్ ఆడిచ్చామంటే అది ఎవరైనా చేస్తారు. మన స్టేజ్ మీద ప్రతి ఒక్కరు చేస్తారు, ఇది చేస్తారు. కానీ ఆ మీనింగ్ పట్టుకుని చేయటం, లేదంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు క్రియేట్ చేసి చేయటం, అది రెగ్యులర్గా ఉండకుండా మళ్ళీ షార్ట్ బ్యూటీ, జనరల్గా ఎక్కడ కెమెరా సెంటర్ గుండి చేస్తే అలా కాకుండా ఎక్కడ పెడితే బాగుంటుంది, ఆ సెన్సిబుల్నెస్ అండి. అది తెలిసిన వాళ్ళే కొరియోగ్రాఫర్స్ అండి. ఓకే ఓకే, అది మీరు అన్నట్టు అది 100% కరెక్ట్ అండి. గొప్ప డాన్సరు కొరియోగ్రాఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, గొప్ప కొరియోగ్రాఫరు పెద్ద గొప్ప డాన్సర్ అవసరం లేదు. కానీ గొప్ప డాన్సరు గొప్ప కొరియోగ్రాఫర్ కలిస్తే పెద్ద కొరియోగ్రాఫర్ అవుతారు. అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది చూస్తుంటాం, కృష్ణవంశీ గారు, రాఘవేంద్రరావు గారు కొరియోగ్రాఫర్ లేకుండానే కంపోజ్ చేస్తుంటారు. జస్ట్ లైక్ సెన్స్ అంటే సెన్స్ అండి, మెయిన్ కరెక్ట్. ఇప్పుడు అదే సెన్స్ కొరియోగ్రాఫర్కి ఉండి అతను డాన్స్ చేస్తా ఇతని స్పెషల్ ఏదైనా ఉంటే అది మీరు అన్నట్టు బెస్ట్ కొరియోగ్రాఫర్ అండి. అంటే ఓన్లీ డాన్స్ చేస్తే ఈ సెన్స్ లేకపోతే ఎలాగండి? కెమెరా సెన్స్ కానీ ఎక్కడ ఏం పెట్టాలి, ఏ షాట్, ఇప్పుడు కొన్ని వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేసే షాట్కి టైట్ క్లోజ్ పెట్టాలి, అయితే ప్రొఫైల్ క్లోజ్ పెట్టాలా, అవన్నీ తెలిసినోడే కొరియోగ్రాఫర్ అండి. సర్లే సర్లే. అండ్ ఇంకోటి మామూలుగా ఒక ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ సపోజ్ ఏ బస్ ఏ ప్లేన్లోనో ట్రైన్లోనో జర్నీ చేస్తున్నప్పుడు సడన్గా థాట్ వస్తుంది,
థాట్ వస్తే రైటర్ వాడు పేపర్ మీదనో లేకపోతే ఏదో ఏదో విధంగా క్యాప్చర్ చేసుకుంటాడు, సేవ్ చేసుకుంటాడు. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ సడన్గా ఏదైనా జర్నీ చేస్తుంటే ఒక ట్యూన్ వస్తుంది, కాపీ చేసుకుంటాడు, రికార్డ్ చేసుకుని పెట్టుకుంటాడు, లేదంటే వాళ్ళు నోట్స్ రాసుకుంటారు. అలా ఒక కొరియోగ్రఫర్కి ఇమాజినేషన్లో ఒక స్టెప్ తట్టే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఎలా సేవ్ చేసుకుంటారు మీరు? 100% కరెక్ట్ అండి మీరు అడిగింది. ఇప్పుడు మాకు కూడా ఒక్కోసారి నిద్రపోతామండి, నిద్రలో ఏదో మూమెంట్ ఏదో ఐడియా వస్తుంది, లెగ్ ఇలా చేసి ఎలా చేసాడని. అంటే ఒక్కోసారి నిద్రలో లెగలేం. అవును. కానీ ఆ టైంలో లెగిసి నేనైతే అలా చేసిన రోజులు చాలా ఉన్నాయండి. అంటే నిద్రపోతా ఉంటే ఏదో ఐడియా వస్తుందండి, ఏదో ఐదో ఐడియా వస్తే మళ్ళీ మార్నింగ్ మర్చిపోతామో ఏమో అని మళ్ళీ లేచి వచ్చి నాకేమనుకున్నానో కళ్ళలో ఆ టైప్ అయితే చేసేసి పర్లేదు అనకంటే ఇంతవరకు మాకు వీడియోస్ లేవు. ఇప్పుడు ఏంటంటే పగల టైం అయితే మా మిస్సెస్ని కానీ మా పాపని బాబుని కానీ షూట్ చేయమని చెప్తాను, అది లేకపోతే నేనే కెమెరాలో పెట్టి అంటే మళ్ళీ మర్చిపోకుండా అది చేసి మళ్ళీ వెళ్ళి పడుకుంటాం అలా అలా చేసిన. అలాగే ఇంకోటి మనకి ఎక్కువ ప్రాక్టీస్లు ఎక్కువ వస్తాయండి. అంటే ఒక మ్యూజిక్కి ఒక 10 అనుకుంటాం, ఒకసారి 2 అనుకోవచ్చు, 4 అని, 5 అనుకోవచ్చు. చేస్తుంటే ఎక్కదు, 5 బాగాలేదురా ఇంకోటి చేద్దాం అని ఇంకోటి చేస్తాం, ఎక్కదు. కానీ అవన్నీ నేను షూట్ చేసి పెట్టుకుంటాను, వేరే ఎక్కడో కనెక్ట్ అవుతాయి. అంటే ఈ మ్యూజిక్ కరెక్ట్గా యాప్ట్ అవ్వచ్చు నేను చేసింది, మళ్ళీ తర్వాత నాకు అనిపిస్తుంది మూమెంట్ బాగుంది ఎందుకు యాప్ట్ అవ్వలేదు, అది వేరే మ్యూజిక్ చేస్తాను నేను, అదే మళ్ళీ కరెక్ట్గా యాప్ట్ అవుతాయి. అలా మనం చేసిన ఇప్పుడు ఎప్పుడు ఏ కష్టం ఎక్కడికి పోదండి, మనం చేసిన మనకు బ్యాంక్ బ్యాలెన్సే మన తర్వాతనే చేసుకోవచ్చే. అలా నన్ను ఎప్పుడు షూట్ చేసి నేను 4-5 చేసి పెట్టుకున్నా నేను మొబైల్లో షూట్ చేసి పెట్టుకుంటానండి. అంటే అలా మీరు అలా లేజినెస్ వల్ల కావచ్చు, ఇంకో క్యాప్చర్ చేయలేని పరిస్థితులలో ఉండడం కావచ్చు, అలా మిస్ అయిన గొప్ప స్టెప్స్ ఏమైనా ఉన్నాయా? 2-3 ఉన్నాయండి. ఏంటి నాకు ఇప్పుడు గుర్తుంది, అంటే అది ఏదో అనుకుంటాను, అంటే ఎవరు లేక షూట్ చేయకపోవటం ఏదో పని మీద చేయడం, ఒకసారి స్నానం చేసేటప్పుడు గుర్తొస్తే అటెల్ ఏం చేయలేము, ఏదో అనుకుంటే బయట ఏమనుకున్నారో మర్చిపోయాం అనుకుంటాం. మంచి మిస్ అయిపోయినాయి ఉన్నాయండి. దీనికి ఏంటి సొల్యూషన్? మరి ఇంకేం లేదు, దానికి తగ్గ ఇంకా వస్తాయండి. మనం ఆలోచిస్తూ ఉంటే వస్తాయి, ఆలోచించిపోతే రావు, ఆలోచిస్తూ ఉంటే ఇంకా వస్తాయి. ఇంకోటి మ్యూజిక్ డైరెక్ట్ మ్యూజిక్ పరంగా మ్యూజిక్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ పరంగా ఆయనతోటి ఒక కొరియోగ్రాఫర్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు? అంటే సపోజ్ మీరు ఒక కాన్సెప్ట్ అనుకుంటారు, దాంట్లో ఈ కాన్సెప్ట్లో ఈ బిట్ ఉంటే బాగుంటుంది, ఇంత ఈ బీజియంలో ఇంత ఉంటే బాగుంటుంది అని మీరు అనుకొని మ్యూజిక్ డైరెక్టర్తో ఇన్వాల్వ్ అయ్యి చెప్పిన సంఘటనలు ఉంటాయా? లేదండి. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా సాంగ్ కొట్టించి డైరెక్టర్ తీసుకో డైరెక్టర్గా తీసుకొస్తారు, అంటే కొరియోగ్రాఫర్ వెళ్ళమండి, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని వాళ్ళు ట్యూన్ రెడీ చేసుకొని సాంగ్ తీసుకొస్తారండి. ఆ సాంగ్ విన్నప్పుడు డైరెక్టర్ ఏమైనా అడిగితే మాస్టర్ని దీంట్లో ఏమైనా అని ఏ బిట్టని బాగుందా ఇంకేమైనా కావాలని అడిగితే ఏమైనా అనిపిస్తే చెప్తామండి. నేను ఒకవేళ ఆయన అడగపోయినా సార్ ఇది ఇక్కడ ఇది అవసరం లేదా ఈ మ్యూజిక్ దీనికి ఇక్కడ కొంచెం ఫాస్ట్గా ఉంటే బెటర్ ఏమో, ఎందుకంటే ఇప్పుడు స్లోగా వచ్చింది కదా, అలా సజెషన్స్ ఇస్తాం. కానీ షూర్ కదా మేము చెప్పేదే పెట్టాలి అన్నట్టు అదేం లేదండి, ఫైనల్ కాల్ డైరెక్టర్దే. అంటే ఈ బిట్ కావాలని సెపరేట్ ఇన్సర్ట్ చేసి ఇక్కడైతే ఈ బిట్ ఉంటే బాగుంటుందండి అని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పడం అలా ఏముండదు, మనం మ్యూజిక్ డైరెక్టర్ చెప్పుకుంటాం అది. నాకు వచ్చిందంటే మన ఖైదీ నెంబర్ 150లో అండి ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉందండి, బెల్ట్ మూమెంట్ టట్ట అని చిన్నసారి చేసి అది థర్డ్ బీజియంలో చరణ్ గారు వచ్చినప్పుడు యాక్చువల్ ఫస్ట్ లేదండి నాకు అనిపించింది, ఇక్కడ చిరంజీవి సార్ ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది అనిపించింది. అది నేను డైరెక్టర్ గారికి చెప్పానండి, డైరెక్టర్ గారికి నచ్చి అప్పుడు దేవి గారికి చెప్పారు, దేవి గారు అప్పుడు ఆయన వచ్చారు సెట్కి కూడా బాగుంది మాస్టర్ అని కొట్టి పంపించారండి. అది అది అంటే అది కూడా ఏంటంటే కొన్ని కొన్ని అలా కలుస్తాయి, అంటే అది చేసినప్పుడు బీజం ఉంది, బీజం ఇద్దరు కలిసి ఆ మ్యూజిక్తో ఆ బిట్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించి చెప్తే ఆ మ్యూజిక్ కొట్టించారండి. సినిమాలో కూడా ఉంది అది, అంటే అలా కొన్ని సిచ్యువేషన్లో డైరెక్టర్ గారికి చెప్పగలం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే. కరెక్ట్గా చెప్పండి, ఆ స్టెప్ టట్ట బిట్ ఉంది కదా, దాన్ని ఎవరు ఇద్దరిట్లో ఎవరు ఫాస్ట్గా నేర్చుకున్నారు కరెక్ట్గా చెప్పాలి. అదే చెప్తున్నానండి, అంటే ఆల్రెడీ చిరంజీవి సార్ 2 డేస్ నుంచి అది చేశారండి సిగ్నేచర్ మూమెంట్. అచ్చా ఓకే. అంటే చేసిన తర్వాత థర్డ్ టైము చరణ్ సార్తో చేయాల్సింది, అంటే చరణ్ సార్ చేస్తున్నాము, చరణ్ సార్ కూడా వచ్చి ఇలా నాన్న సారు చెప్తున్నారు, నాకు అది చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అయిందండి. నేను చెప్పింది చరణ్ సార్కి చిరంజీవి సార్ చెప్తున్నారు, హ్యాపీ ఫీల్ బలకి చాలా బాగా క్లిక్ అయింది కదా స్టెప్. అవునండి అవునండి. ఇందాక కూడా అడిగారు కదా కొన్ని మూమెంట్స్ మీరు ఎలా మిస్ అయిపోతారే అనుకో, ఇప్పుడు బెల్ట్ మూమెంట్ ఉంది అది అనుకోలేదండి, ఆ మ్యూజిక్ వస్తే ఊరికి ఎలా అనిపించింది చేసాం, దానికి 4-5 రకాలు చేసుకున్నాను నేను.
స్పాట్లో చేస్తారా లేకపోతే మ్యూజిక్ విన్నప్పుడు? మ్యూజిక్ విన్నప్పుడు మాకు ఇస్తారు కదా 2-3 డేస్ ముందు, అప్పుడు మేము ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు వచ్చేయాలా. అయితే మ్యూజిక్తో పాటు మనకి ఏదో కొత్త కొత్త మూమెంట్స్ ఐడియా వస్తాం. మీరు క్లాసికల్ కూడా నేర్చుకున్నారా? క్లాసికల్ నేర్చుకోలేదు, క్లాసికల్ నేర్చుకోలేదు. కానీ నేను రాకేష్ మాస్టర్ గారు నేర్చుకున్నప్పుడు ఆయన క్లాసికల్ డిప్లొమా చేశారండి, ఆయన బేసిక్స్ నేర్పించేవాడు క్లాసికల్. అందుకే మనం పక్క క్లాసికల్ అయితే నేర్చుకోవాలి. అండ్ మీరు మీరు ఒక గ్రూప్ డాన్సర్ స్టేజ్ నుంచి వచ్చారు అవునండి? గ్రూప్ చేశారు? గ్రూప్ చేశానండి. ఓకే, చేస్తున్నప్పుడు మీ తోటి గ్రూప్ డాన్సర్స్ ఇప్పుడు మీరు మాస్టర్ అయినాక కూడా ఇంకా కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అంటే ఈగోస్ ఉంటాయా లేకపోతే ఏంటి, ఎలా ఎలా ఉంటుంది మీ రిలేషన్? అది యాక్చువల్ ఫస్ట్ నేను డాన్సర్గా ఉన్నప్పుడు అంటే వస్తాను ఫ్రెండ్లీగానే ఉండేవాడిని, అందరితో అందరూ బాగానే ఉండేవాళ్ళు. ఏదైనా ఉంటే పెద్దవాళ్ళు అంటే ఏ ట్రారా ఇటీల్ రయ్యి అంటే, కానీ అలాంటిది ఇప్పుడు అలాంటి వాళ్ళు అంటే ఊరికిలా మాస్టర్ గారు అండి సాంగ్ ఏమైనా ఉంటే చెప్పండి, కొన్ని సీనియర్ డాన్సర్స్ ఉంటారు కదా మీ సాంగ్లో ఉన్నప్పుడు చెప్పండి, అంటే అందరూ పైకి రావాలని లేదు కదండి. అంటే మేము కళ్ళారా చూసాం మాతో పాటు ఫ్రెండ్స్గా ఉండి మాతో పాటు చేసిన వాళ్ళు, అప్పుడు కొంచెం పెద్ద గ్రూప్స్ ఏమైనా ఉన్నప్పుడు లేదంటే ఆ క్యారెక్టర్ అంటే ఏజ్ క్యారెక్టర్స్ కొంచెం వచ్చినప్పుడు ఆ టైప్ వాళ్ళని తీసుకుంటామండి, వాళ్ళు అలా హ్యాపీ ఫీల్ అవుతారు. నా విషయంలో చాలా హ్యాండ్ కళ్ళ ముందు చూసాం మీరు ఎదగటం, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా వస్తారని. ఫస్ట్ ఎంత కష్టపడ్డారో ఎంత ఏం చేశారో డాన్సర్గా ఉన్నారు అంటే అందరికీ రాదు కదండి. చూసాము నాకు కూడా సాంగ్ వాళ్ళు వచ్చినప్పుడు చూసినప్పుడు తెలియని హ్యాపీనెస్ అండి, అంటే వాళ్ళతో పాటు ఉన్నాను మళ్ళీ వాళ్ళు నా దగ్గర వర్క్ చేస్తున్నారు, ఇది అనేది చిన్న హ్యాపీనెస్ అండి. మీరు మామూలుగా అంటే ఒక ఒక డాన్సర్ తన ఒక ఎయిమ్ తోటి చేయడం, అంటే అరే రేపు ఫ్యూచర్లో నేను కొరియోగ్రాఫర్ అన్న వాళ్ళరా అని అనుకున్న చేసే డాన్సర్కి అండ్ ఏ ఈ పూట గడిస్తే చాలు ఇప్పుడు ఏదో వస్తుంది 700, 2000 ఎంతో వస్తుంది చల్తా చల్లరా అన్నట్టుగా నడిపించే వాళ్ళకి వాళ్ళు ఉన్న లక్షణాలలో తేడా ఏముంటుంది, ఈ ఆ ఇద్దరికి వేరియేషన్ ఏముంటుంది? మీరు అందరినీ చూసుంటారు కదా, ఎంతోమందిని చూసుంటారు, ఎందుకు అంటే ఒక డాన్సర్ కొరియోగ్రాఫర్గా ఎందుకు అవ్వలేకపోతున్నాడు? నేను ఫస్ట్ నా గురించి చెప్తానండి. నేను డాన్సర్ చేసినప్పుడు నాకు అంటే కొరియోగ్రాఫర్ అవ్వాలి ఇది లేదండి, అప్పుడు నేను రాకేష్ మాస్టర్ గారు అసిస్టెంట్ చేస్తానండి. అంటే డాన్సర్ ఉన్నప్పుడు ఏంటంటే నేను నేను డాన్సర్ ఉన్నాను, డ్యాన్స్ బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి డాన్సర్ పేరు తెచ్చుకోవాలి, మాస్టర్ నన్ను నువ్వు తప్పు చేస్తున్నావు అని అనకూడదు, మాస్టర్ నన్ను బాగా మెచ్చుకోవాలి, నేను చేసే మూమెంట్ బాగుండాలి, ఇంకెలా చేస్తే బాగుంటుంది ఆ ఇదిలో ఉండేవాడిని. మనసు నేను అసిస్టెంట్ వెళ్ళిన తర్వాత అసిస్టెంట్కి ఉన్నప్పుడు నాకు కెమెరా వర్క్ కూడా తెలియదండి, అసిస్టెంట్ ఉన్నప్పుడు నా డ్యూటీ ఏంటంటే మాస్టర్ నాకు మూమెంట్ చెప్పారు, నేను ఆ మూమెంట్ హీరో హీరోయిన్కి చెప్పాలి, వాళ్ళు బాగా చేస్తే నేను హ్యాపీ, ఎందుకంటే నేను నేర్పిస్తున్నాను కదా, వాళ్ళు బాగా చేయాలి స్క్రీన్ మీద, నేను ఎలా చేస్తానో వాళ్ళు అలా చేయాలి, ఆ తపన ఉండేదండి నాకు అసిస్టెంట్గా ఉన్నప్పుడు. అందుకే అప్పుడు నాకు కొరియోగ్రాఫర్ అవ్వాలి ఇది లేదండి. అలాగే వన్స్ నేను కొరియోగ్రాఫర్ అంటే మాస్టర్ డైరెక్షన్లో దిగినప్పుడు నేను కొరియోగ్రాఫర్ అయ్యానండి. నేను కొరియోగ్రాఫర్ అవుతున్నప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు కొరియోగ్రాఫర్ని, అప్పుడు నేను కెమెరా వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానండి. అంతవరకు నాకు లెన్సులు కానీ ఏం తెలియదండి, అప్పటి నుంచి స్టార్ట్ చేసి చిన్న సినిమాలు చేస్తే ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలాగే మీరు అన్నట్టు కొంతమంది చాలరా ఈ పూట గడిస్తే చాలు సాయంత్రం వచ్చిన బేటలు వచ్చినా ఓకే బీరేద్దాం లేదంటే ఒక ఆర్డర్ తీసుకుందాం మనం తాగుదాం బిర్యానీ తిందాం అలా అనుకునే వాళ్ళు ఉన్నారండి. అలా అనుకునే ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారండి, చెప్తున్నాను కానీ లేదు మాస్టర్ చెప్పేది చెయ్యాలి కానీ ఏదో ఒక నేను ఏదో అవ్వాలి అని అనుకునేవాళ్ళు ఇప్పుడు కొద్ది గొప్ప పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారండి కొంతమంది. ఇలా మీరు ఈ విషయం చెప్పారు కొరియోగ్రాఫర్ అవ్వాలి అని ఎయిమ్ ఉన్నాను, కొరియోగ్రాఫర్ అవ్వాలని ఎయిమ్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ఆల్మోస్ట్ చాలామందికి ఉంటుంది. అందరూ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే దానికి తగ్గ కృషి చేయరండి. నేను కొరియోగ్రాఫర్ని కూర్చొని ఇట్లారా తీసుకురా వాటర్ తీసుకురా అలా ఉంటే అంటే ప్రతి ఒక్కరు చేస్తారండి. ఒక సాంగ్ సినిమాలో సాంగ్ వస్తే కొరియోగ్రాఫర్ ఎవరైనా, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ఎంత కష్టపడాలి, అలాగా అవి కూడా ఉండొచ్చండి చాలామంది. అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఫలితం లేదు అనేది మాత్రం లేదండి, డెఫినెట్గా దొరికిద్దండి ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున ఇంకొంతకాలం అయినా ఎవరో ఒకరు ఇస్తారండి డెఫినెట్గా. అండ్ ఒక ఒక గ్రూప్ ఒక డాన్సర్ లైఫ్ స్పాన్ ఎంత అండి, స్పాన్ మీన్స్ ఆ డాన్సర్ స్పాన్ ఎంత ఉంటుంది? డాన్సర్ మ్యాక్సిమం అయితే అండి ఇప్పుడు 20 ఇయర్స్లో వచ్చాడు అనుకోండి, మా అయితే 15 ఇయర్స్ 20 ఇయర్స్ 40 వరకు అంటే డాన్సర్గా, ఆ తర్వాత అంటే ఇంక సీనియర్ డాన్సర్గా అలాగా. నేను ఇంకోటి ఏంటంటే ప్రతి డాన్సర్కి కొంత ఇదైన తర్వాత ఈ సపోర్ట్ చేయండి,
ఈవెన్ ప్రతి డాన్సర్కి నాకే కానీ ఇంకా పెద్ద పెద్ద మా ప్రభు మాస్టర్కే కానీ ఎవరికైనా ఈ అన్ని నువ్వు డ్యాన్స్ కంటిన్యూ చేస్తాను కానీ కేర్ తీసుకొని దాని తగ్గ ఫుడ్ తీసుకుంటే కొంతకాలం బాగుంటుందండి. మామూలుగా డాన్సర్కి అంటే రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయండి బేసిక్ నుంచి టాప్? డాన్సర్కి ప్రతి డాన్సర్కి ఒకటే రేట్ అండి. అది మన పెద్ద హీరోస్ చేయనండి, చిన్న హీరోస్ చేయనండి, ఉంటుందిగా గ్రేడ్ ఏ గ్రేడ్ బి లేదండి. కానీ దీంట్లో ఏంటంటే అసిస్టెంట్కి అసిస్టెంట్ ఉంటారండి, మాస్టర్ అసిస్టెంట్స్ ఇద్దరు ఉంటారు. అసిస్టెంట్స్కి పర్ కాల్ షీట్కి వాళ్ళకి 3,300 ఉంటుందండి అసిస్టెంట్కి. అలాగే ఇన్ఛార్జ్కి అంతే 3,300. డ్యాన్సర్కి ఫస్ట్ వన్ డే జరిగితే 3,000 చేంజ్ ఉందండి, 3,200 ఉందండి. సెకండ్ డేకి 2,000 యాడ్ అవుతుందండి. థర్డ్ డేకి 1,700 యాడ్ అవుతుందండి. ఓకే, అలా 3 డేస్కి. నెక్స్ట్ ఫోర్త్ డే వచ్చేకాడి నుంచి 2,000 పెరిగిద్దండి. ఫిఫ్త్ డే అయితే ఇంకో 2,000 ఎక్స్ట్రా అలా ఉంటుందండి. అర్థం కాలేదు అంటే 3,000 సెకండ్ డే వచ్చి తగ్గుద్దేనా అర్థం? నాకు అర్థం కాలేదు. సెకండ్ డే ఫస్ట్ డేకి మాత్రమే పెరుగుద్ది, సెకండ్ డే తగ్గుద్ది. సెకండ్ డే తగ్గిద్ది, థర్డ్ డే థర్డ్ డే 1,700 అండి. మళ్ళీ ఫోర్త్ డే నుంచి 2,000, లైక్ ఎన్ని రోజులైనా 2,000, ఫిఫ్త్ డే 2,000 ఎక్స్ట్రా, సిక్స్త్ డే 2,000 అలా. అంటే కాల్ షీట్ బట్టి ఒకే రోజు రెండు కాల్ షీట్లు జరిగితే ఇంకా ఎక్స్ట్రా. ఏంటి దాంట్లో అర్థం అంటే ఎందుకు తగ్గడం అంటే? అంటే వీళ్ళు ఫస్ట్ మాకేంటే 3 డేస్కి ఒక ప్యాకేజ్ అమౌంట్ అని మాట్లాడుకున్నాం. ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినట్టు 3 డేస్కి 1,500 ఉండేదండి, ఆ తర్వాత 3,000 అయిందండి, ఆ తర్వాత 5,000 అయిందండి, ఇప్పుడు 7,000 చేంజ్ ఏదో ఉందండి. ఆ 7,000ని ఇలా డివైడ్ చేశారండి, ఫస్ట్ డేకి ఎంత, సెకండ్ డేకి ఎంత, థర్డ్ డేకి ఎంత డివైడ్ చేసి ఫోర్త్ డే నుంచి ఎన్ని కాల్ షీట్స్ అయితే అని కాల్ షీట్కి 2,000 చెప్పిన. అదే అసిస్టెంట్కి అయితే ఎవ్రీ కాల్ షీట్కి 3,300 అండి, 3,300 ప్రతి కాల్ షీట్కి అసిస్టెంట్కి కానీ ఇన్ఛార్జీకి కానీ. ఇది కాక వీళ్ళకి బ్యాటాస్ ఉంటాయండి, 200 రూపీస్ అంతా బ్యాటా ఉంది. సో మామూలుగా ఫస్ట్ డే చేసేసి షూటింగ్ చేసేసి మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారా? అలా ఉంటుంది. అలా వెళ్తే కనుక ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ఎవరైతే డాన్సర్ వస్తారో ఈ రెండు కలిపి షేర్ చేసి అలా ఇస్తారండి. ఒకే డాన్సర్ ఉంటే అలాగా, అంటే అతను కావాలని వెళ్తే ఇలా చేస్తారు. అచ్చా, ఓకే ఓకే ఓకే. మామూలుగా ఇది కార్డ్ ఎంత అండి? డాన్సర్ కార్డ్ ఎంత, డాన్స్ మాస్టర్ కార్డ్ ఎంత? ఇప్పుడు యాక్చువల్లీ దీనికి డాన్స్ మాస్టర్ కార్డ్ సపరేట్ అని లేదండి. ఇప్పుడు డాన్సర్గా ఉన్నవాళ్ళే కొంతకాలం అయిన తర్వాత డాన్స్ మాస్టర్ కార్డ్ తీసుకుంటారు. అంటే ఎక్స్పీరియన్స్ మినిమమ్ 3 ఇయర్స్ 5 ఇయర్స్, ఇద్దరు 5 ఇయర్స్ పెట్టారు, ఇప్పుడు 3 ఇయర్స్ అనుకుంటారు. డాన్స్ మాస్టర్ కావాలంటే 5 ఇయర్స్ డాన్సర్గా చేయాలి, 5 ఇయర్స్ డాన్సర్గా చేయాలి, డాన్సర్గా అసిస్టెంట్గా చేయాలి, లేదంటే ఇప్పుడు పెట్టినట్టున్నారు 3 ఇయర్స్ అలా చేయాలని. అలా చేస్తే మాస్టర్ కార్డు ఇస్తారు. డైరెక్ట్గా డాన్స్ మాస్టర్ అవడానికి లేదు, అది మళ్ళీ ఇప్పుడు ఒకటి పెట్టారండి. యాక్చువల్గా ఏంటంటే అలా చేస్తే డాన్సర్గా చేస్తే తెలుస్తుంది అక్కడ వాతావరణం ఏంటి, అసిస్టెంట్ చేస్తే ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే కెమెరా వర్క్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటం, షూటింగ్ అట్మాస్ఫియర్. డైరెక్ట్గా వచ్చి మాస్టర్ అంటే అంటే ఏం చేస్తాడు, ఎలా ఏం చేస్తాడు, బయట చేసే స్టేజ్ మీద చేసే డాన్స్ మాస్టర్ వేరు, ఇక్కడ మూవీ చేసేది వేరు కానీ ఈ ఈ టెక్నికల్ తెలియాలి కదండి. అలాగే సపోజ్ నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని అనుకుందాం, అసిస్టెంట్ డైరెక్టర్ని అట్ ద సేమ్ టైం మంచి డాన్సర్ని, అప్పుడు కాపాడు అవ్వచ్చా కొరియోగ్రఫీ? అదే అదేనండి, ఇప్పుడు ఎవరైనా అలా అవ్వాలనుకుంటే కనుక 5 లాక్స్ సమయం ఉందండి ఒక డైరెక్టర్. అదే ఈ ఎక్స్పీరియన్స్ అవచ్చు అవచ్చండి. అదేంటి, అదేనా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ నుంచి లెటర్ తీసుకుంటే మాకు అబ్జెక్షన్ లేదండి, నా సినిమాకి నేను తీసుకుంటున్నాను అతన్ని, నాకు అబ్జెక్షన్ లేదు, అతన్ని కొరియోగ్రాఫర్గా తీసుకుంటున్నానండి లెటర్ అల్లిస్తే అప్పుడు. డాన్సర్ కూడా కార్డ్ ఉంది కదండి, డాన్సర్కి ఎంత కార్డు? అది ఓన్లీ డాన్సర్, డాన్సర్ కార్డు 3 లాక్స్ ఉందండి. ఓకే, 3 లాక్స్. బట్ అది కూడా అంత ఈజీగా దొరకదని విన్నాను. అది ఏంటంటే ఆడిషన్స్ పెట్టి ఇస్తారండి. ఇప్పుడు లాస్ట్ టైం ఆడిషన్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ జరిగినాయండి. అప్పుడేంటి చాలామంది వచ్చారండి, అరౌండ్ ఒక 500-600 చేంజ్ వస్తే దాంట్లో 70 మెంబర్స్కి ఇచ్చారండి. ఓకే ఓకే. అంటే ఇంతమంది డాన్సర్స్ వస్తుంటారు కదా, ఇంతమందికి అవకాశాలు ఉన్నాయా, ఖాళీగా ఉంటుంటారా ఇట్లా? అదేనండి, అంటే డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, దాంట్లో ప్యాషన్తో చేసేవాళ్ళు ఉంటారు కదండి, అంటే డ్యాన్స్ బాగా చేసేవాళ్ళకి, బాగా చేసేవాళ్ళు డెఫినెట్గా వర్క్ ఉంటుందండి. ఓకే ఓకే. రిలాక్స్ అయ్యి ఇంకా వేరే జాబ్స్ చూసుకునే వాళ్ళకి కానీ వీళ్ళకి మాత్రం అది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. సరే సార్, ఒక్కొక్కసారి కొన్ని సినిమాల్లో చూస్తుంటాం అక్కడ హీరో కంటే కూడా వెనుక డాన్సర్ బాగా చేస్తుంటాడు, ఆటోమేటిక్గా ఆడియన్స్ అటెన్షన్ హీరో మీద కంటే కూడా డాన్సర్ మీదకి వెళ్తుంది, అలా నేను చాలా చూశాను కూడా. అలాంటప్పుడు అక్కడ స్పాట్లో మీరు ఏమి జాగ్రత్తలు తీసుకుంటారు? అప్పుడు ఏంటండి, ఆబ్వియస్గా ఎప్పుడే చేసినా ఫోకస్ మాత్రం హీరో మీదే పెడతామండి, ఫోకస్ హీరో మీదే. ఈ ఫోర్గ్రౌండ్ పెడితే ఇతని మీద ఫోకస్ ఉండదు,
బ్లర్లో ఉంటారు, చిన్న బ్లర్లో, అంటే ఎవరో ఒక వ్యక్తి ఏదో ఆడుతున్నారు, మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా హీరో కంటే వీడు ఎక్కువ ఆడుతున్నాడని తెలుస్తుందండి. అప్పుడు కొంచెం వెనక్కి పెట్టి అంటే బ్లర్లో పెడతాం ఎక్కువ ఇది అవ్వకుండా. ఇంకో ఏంటంటే ఉంటే చిన్న మూమెంట్ ఎన్హాన్స్ అవుతుంది, చిన్నగా చేసేముందు కొంచెం పెద్దగా బాగా తెలుస్తుందండి. అలా ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తారు ఆల్మోస్ట్ ఇప్పుడున్న హీరోస్ అందరూ డ్యాన్స్ బాగా చేసే హీరోసే అండి. ఆ ప్రాబ్లం అయితే ఉండదు, ఎప్పుడైనా ఒకటి రెండు ఉంటే అలా కేర్ తీసుకుంటాం అంతేగాని ఆల్మోస్ట్ ఇప్పుడున్న హీరోస్ అందరూ ఏంటంటే హీరో ఒక స్టార్ చేసేదానికి ఒక ఆ యాటిట్యూడ్ ఆ స్టైల్ అది వేరు ఉంటుందండి. డ్యాన్సెస్ చేసే డ్యాన్స్ వేరు, హీరోస్ చేసే డ్యాన్స్ వేరండి. అని ఇప్పుడు హీరోలు మామూలుగా ప్రతి సాంగ్కి బిఫోర్ ప్రాక్టీస్ చేస్తుంటారా లేదా డైరెక్ట్ సెట్ మీదకి వచ్చి చేస్తుంటారండి? సాంగ్స్ బట్టి అండి, సాంగ్స్ కొన్ని సాంగ్స్ రిహార్సల్ చేస్తారు 2-3 డేస్ రిహార్సల్, ఇంకా సాంగ్ డిమాండ్ చేస్తే 4-5 డేస్ చేస్తారు. కొన్ని మామూలు సాంగ్స్ అనుకోండి డైరెక్ట్గా వచ్చి స్పాట్లు చేసేస్తారు, సింపుల్ సాంగ్స్ అయితే. ఓకే ఓకే ఓకే. అండ్ ఒక్కొక్కసారి మీరు ఒక సపోజ్ ఒక హార్డ్ స్టెప్ చెప్పారనుకోండి, కొంచెం హీరో చేయలేని అంటే చాలా టఫ్ స్టెప్ చెప్పారు, ఆయన కొంచెం చేయడానికి కొంచెం కష్టమైంది, ఆయన నో అని చెప్పలేరు, పబ్లిక్గా నో అని చెప్తే తన కొంచెం ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు, అలాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, అలాంటి పరిస్థితులు వస్తాయా మీకు? అంటే కొంతమంది హీరోలు కొన్ని బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కదండి, దాన్ని బట్టే మనం చూస్తాం. ఇప్పుడు కంపోజ్ చేసేటప్పుడే హీరో కంఫర్ట్గా లేకపోతే మనకు స్క్రీన్ మీద కూడా అందంగా ఉండవు, ఎందుకంటే కొంతమంది కొన్ని మూమెంట్స్ చేస్తారు, ఎక్స్ట్రాడినరీ డ్యాన్సరు, ఆడు కొన్ని మూమెంట్లు రాకపోవచ్చు. మామూలు డ్యాన్సెస్లో నేను చెప్పేది మన హీరోస్ కదా, మామూలు డ్యాన్సెస్లోనే ఆడే చాలా మంచి డ్యాన్స్ ఏదైనా చేయగలరు, అలాంటి కొన్ని మూమెంట్స్ రాకపోవచ్చు, కొన్ని స్టక్ అవుతాయి, అట్లా కొంచెం ప్రాక్టీస్ కావాలి. లేనప్పుడు ఆ టైంలో ఏంటంటే మూమెంట్స్ మార్చి ఏ మూమెంట్ అయితే కంఫర్ట్గా ఉంటే బాగుంటుందో ప్లస్ కొత్తగా ఉంటుందో చూసి కంపోజ్ చేస్తాం. ఎందుకంటే మూమెంట్ రాకుండా హార్డ్గా ఉంటే మనకే కష్టం కదండి, ఎవరు చేశారు కొరియోగ్రాఫర్ ఏంటి అలా చేశారు అని అంటారు కదా, అవి జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ మీకు ఇప్పుడున్న హీరోలు మీరు అందరితో ఆల్మోస్ట్ అందరితో చేశారు, ఒక నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారితో తప్పించి అందరితో చేశారు కాబట్టి బెస్ట్ డాన్సర్ ఎవరు అని నేను అడిగితే మీరు చాలా ఇదిగా అందరూ ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ దగ్గర ఒక్కరు చేస్తారని చెప్తే నేను అమాయకంగా అంటాను నమ్మేసి. అలా వద్దు కానీ వేరేలాగా అడుగుతాను. అంటే మామూలుగా ప్రతి హీరోతో చేశారు కదా, చేసినప్పుడు ఏదైనా ఒకటి బెస్ట్ మూమెంట్ అంటూ, మూమెంట్ అంటే ఈ మూమెంట్ కాదు, బెస్ట్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది ఏదైనా షేర్ చేసుకోండి. నేను నిజంగా బెస్ట్ అంటే ఇదండి అమృత్ లక్ష్మీ కుమ్ముడు అండి, చిరంజీవి సార్ది. యాక్చువల్గా ఆ మూమెంట్ కంపోజ్ చేసేసామండి, కంపోజ్ చేసి చేస్తున్నాం, నేను అనుకున్న స్టైల్ అస్టెంట్స్కి రావట్లా, డ్యాన్సెస్ రావట్లా, కాదు ఇలా పెట్టి ఇలా పెట్టి స్మూత్గా రావాలి, లెగ్గిలా రావాలన్న వాళ్ళకి అది రావడానికి 3 డేస్ పట్టింది. మూమెంట్ ఈజీ ఉంటుంది కానీ ఆ గ్రేస్ అది రావడానికి టైం పట్టింది. నేను అనుకుని వచ్చి అమ్మో సార్ కదా, సార్ బాగా చేయాలి, నేను అనుకున్నట్టు చేయాలి అనుకుని అలా వెయిట్ చేస్తున్నాను. అస్టెంట్ చెప్పాడు అండి, చెప్తే మూమెంట్ ఒకసారి చూసుకున్నారు, మళ్ళీ ఒకసారి చేయమా చేశారు, ఓకే రెడీ అన్నారు, సరే షార్ట్ పెట్టాం. నాకు టెన్షన్ ఎలా వస్తుంది అంటే చూసుకునేటప్పుడు లైట్గా చూసుకుంటారు కదా అని అనుకున్నట్టు వస్తుందా రాదా అనుకుని చూస్తే ఫస్ట్ టేక్ చేశారండి, మొత్తం క్లాప్స్ చాలా హ్యాపీ అనిపించింది. అది దట్ ఈస్ మెగాస్టార్ అని అప్పుడు ఆ క్రేజ్ అండి. అంటే అది రాలా, నేను డ్యాన్సెస్ చూస్తున్నా, మా అస్టెంట్స్ చేస్తున్నా, ఒక ఇద్దరు ముగ్గురికి వస్తుంది కానీ అందరికీ రావట్లేదు. ఓకే ఓకే. వాళ్ళు 2-3 డేస్ చేశారు కానీ సార్ బయటికి చేశారు, చాలా హ్యాపీ అండి. అని నేను అనేది ఈ మూమెంట్ గురించి కాదు, డాన్స్ మూమెంట్ అని కాదు, ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక హీరోతోటి, అది టచింగ్ ఇన్సిడెంట్ కావచ్చు, ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటే ఏది ఒక గుర్తుపెట్టుకునే ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది కదా, ప్రతి అందరు హీరోలతో చేశారు కానీ ఫలానా టక్కున హీరోలు అనగానే ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది, అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా? నాకు ఒకసారి ఇద్దరు అమ్మాయిలతో సాంగ్కి బన్నీ గారండి, ఆ సాంగ్ చూసి నేను అర్జెంట్ ఊరు వెళ్ళాలండి, ఊరు వెళ్తున్నాను, సాంగ్ వచ్చి చూసారా మాస్టర్ ఒక 2 మినిట్స్ ఉన్నాను మాస్టర్ అని చెప్పి వెళ్ళేసి వచ్చి నాకు ఒక లెటర్లో పెట్టించారండి. అంటే యాక్చువల్లీ నేను అర్జెంట్ వెళ్ళిపోవాలి, మా సార్ ఏదో సమ్ గిఫ్ట్ ఇస్తాం అనుకున్నాను, వాచ్ సమ్ అన్నీ వాచ్ పెట్టుకోనండి, సార్కి తెలియదు ఇద్దాం అనుకున్న వెళ్ళిపోతానని చెప్పి కవర్లో ఇచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఫస్ట్ టైం అండి నేను ఒక
అంటే నా డ్యాన్స్ నా కొరియోగ్రఫీ చూసి నాకు అమౌంట్ ఇచ్చింది. ఆ తర్వాత అండి చిరంజీవి సార్ ల్యాప్టాప్ ఇచ్చారండి, అమ్ముడు లెస్ట్ కుమ్ముడు సాంగ్ జరిగేటప్పుడు. అంటే అప్పుడే ఫస్ట్ మిమ్మీ సాంగ్ చేశాను అబ్రాడ్లో. వచ్చింది ఇక్కడ సాంగ్ జరుగుతున్నప్పుడు చరణ్ గారు వచ్చారు, అప్పుడు చరణ్ గారు చేతులతో ఇప్పించారు మర్చిపోయి, అది ఇంకా అలాగే పెట్టించారండి, అది వాడాలంటే భయం వేస్తుంది. ఆ ఎమోషనల్ మూమెంట్ ఇంకోటి చెప్తా, చెప్పండి. జీవికే మాల్ అండి, జీవికే మాల్ షూటింగ్ చేస్తున్నాం, ఎవరిది నితిన్ గారిది, కొరియర్ బై కళ్యాణ్ మూవీ అండి. ఓకే, అయితే ఫస్ట్ ఒక వైడ్ షాట్ అండి, డాన్సర్స్ అందరు వెనకాల ఉంటారు, నితిన్ గారు అంటే హ్యాండ్స్ ఇలా అమ్మాయి ఫ్రంట్ హీరోయిన్ వెళ్తుంది, హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా బ్యాక్ బెండ్ అవుతారు, స్టెప్స్ ఉంటాయి, బాయ్స్ అందరూ పట్టుకుంటారు. అయితే ఇలా అంటే బాయ్స్ ఇలా పట్టుకున్నారు, ఓకే టేక్, ఓకే అయిపోయింది. నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మానిటర్లో క్లోజ్ అంటే ఏంటండి, మనకి ఎంతవరకే కనపడుతుంది, నెక్స్ట్ ఏం కనపడదు. అది క్లోజ్ పెట్టి రెడీ రెడీ అన్నారు, రెడీ ఓకే రెడీ టేక్ రెడీ వన్ టూ అన్న, నితిన్ ఇలా పెట్టి ఇలా అన్నారు, డబ్బని పడ్డారండి. అండ్ ఎదురుగా హీరోయిన్ ఉంది, రియాక్షన్ ఇచ్చింది, నాకు భయం వేసింది ఏంటని చూస్తే ఎవరు లేరు, డాన్సర్స్ ఎవరు లేరు. అంటే అది క్లోజ్ కదా, డాన్సర్స్ మీరు లేవనుకో, వస్తే వేరే షాట్ తీస్తాం అనుకున్నారు. ఇప్పుడు అసిస్టెంట్స్ మీద తిట్టానండి, బీపీ ఎక్కింది నాకు, చాలా భయం వేసిందండి, తలకెళ్ళి తక్కువ కింద నేల పడింది, అదేంటి స్టెప్స్ ఇలా ఇలా కూడా కాదు కిందకి వెళ్ళి పడింది, చాలా భయం. మరి ఆయన చూసుకోవాలి కదా, సో ఆయన చూసుకోలేదా, అంటే వెనకాల డాన్సర్స్ ఉండాలి అనుకుంటారు అనుకున్నారు. మేము పెట్టి బయట పెట్టి తక్కువ ఇమ్మీడియట్ క్లోజ్, అక్కడే ఉన్నారు ఆయన, ఆయన వెనక్కి వెళ్ళా, అసిస్టెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. నేనేంటంటే నా ఇది నేను అక్కడ చూడలేదు, ఉన్నారు లేదా చూసుకోలేదు, నేను మానిటర్ దగ్గర చూసుకుని రెడీ 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 అంటున్నా. అయితే చాలా భయం వేసిందండి. అయితే నితిన్ గారు వచ్చి మాస్టర్ మీరేం ఫీల్ అవుతుంది, ఆయన తెలుస్తుంది నేను ఫీల్ అవుతుంది, మీరేం ఫీల్ అవుతుంది ఏం లేదు, వెంటనే తగ్గిపోయిందని వెళ్ళి క్యారవాన్కి వెళ్ళి ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చారండి. చాలా పెద్దదాకా ఉంటుంది, నాకు చాలా భయం వేసిందండి అప్పుడు. ఎందుకంటే అంత పైనుంచి స్టెప్స్ కదా కింద పడి, ఆ ఫ్లోర్ కూడా మామూలు కాదు, మార్పులు ఏదో ఉంటే షార్ప్గా ఉంటుంది, చాలా భయం వేసింది. లక్కి దేవుడి వల్ల ఏం కాలేదు, చాలా హ్యాపీ. మీకు మీకు అలా రిస్క్ అయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయా, కొంచెం రిస్కీ షాట్స్? రిస్కీ షాట్స్ అంటే నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు అండి, నాకు ఇప్పటికీ గుర్తు, అదే నేను తలుచుకున్నప్పుడల్లా భయం వేస్తుంది నా కొడుకు అలా జరగకూడదు అని. స్కూల్ బాగా పైన అండి, మన కొన్ని స్కూల్స్లో పైన ఫ్లాగ్ పెడతారు గుర్తుందా, బిల్డింగ్ పైన. అయితే హైదరాబాద్లోనే ఏదైనా ఏదో కాలేజీలో స్కూల్లోనో కరెక్ట్గా ఐడియా లేదండి, ఫ్లాగ్ ఉంది, ఫ్లాగ్ లేదు సారీ, ఓన్లీ రాడ్ ఉంది, ఫ్లాగ్ పెట్టి ఫ్లాగ్ రాడ్ ఉంది. అయితే హీరో అక్కడ నుంచొని దాన్ని పట్టుకొని చిన్న మూమెంట్ చేయాలి, అది బాగా తుప్పు పట్టిపోయింది నన్ను. ఓకే, నాకు తెలియదు అది, పై మా పైకి అది 6 ఫ్లోర్స్ అలా ఉంటుంది, పైకి వెళ్ళి నేను అది పట్టుకొని ఇటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా డ్యాన్స్ చేస్తున్నా, డ్యాన్స్ చేస్తాను కింద నుంచి అలా నరుస్తున్నారు ఓ అని, టక్మని ఏంటని ఊరికి అలా దిగా, నేను దిగి చూసేపాటికి కింద నుంచి వాచ్మెన్ పరిగెట్టుకుని పైకి వచ్చాడు, అది లేదండి ఏం లేదు పాడైపోయిన ఊరికి అలా నిలబెట్టాం అని చూడండి, నిలబెట్టి ఇలా తీసాడు టక్మని, అలా విరిగిపోయి వచ్చిందండి అది. అది నా కొడుకు చాలా చాలా అల్లరండాడు, అది ఇలాగ అట్టెక్కుతాడు ఇటు దూకుతాడు ఇలా దూకుతాడు, నాకు అది చూసినప్పుడల్లా అలా జరగకూడదు. ఏమైనా అయితే ఏంటండి పరిస్థితి, కిందకు వస్తే అలా జరగకూడదు అనుకుంటా, చాలా భయం ఇప్పటి నుంచి. అలా పైకి ఎక్కినప్పుడు ఎవరైనా ఎక్కినప్పుడు అసిస్టెన్స్ ఎక్కినప్పుడు ముందు చూసుకోండి అని చెప్తాను, మనకు జాగ్రత్త, ఎందుకంటే ప్రాణం పోతే మళ్ళీ ఇంకేం చేయలేం కదండి, మనం వెళ్ళి చేసేది మన డబ్బు కోసం సంపాదించడం, కానీ ప్రాణానికన్నా మించింది కాదు కదా అది, నేను కేర్ఫుల్గా చూసుకోమని చెప్తాను, చూసుకుని అంత బాగుంది ఓకే సేఫ్టీ వెళ్ళొచ్చు చేయించారంటే అప్పుడప్పుడు వచ్చారు. అండ్ మీరు షూటింగ్లో రిస్క్ ఏదన్నా షూట్ చేస్తున్నప్పుడు సినిమాలలో షూట్ చేస్తున్నప్పుడు మీ షూటింగ్లో ఏదైనా రిస్కీ మూమెంట్ కానీ రిస్కీ షార్ట్స్ అలా జరిగినవి ఉన్నాయా? మీరు అసిస్టెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, డాన్సర్గా ఉన్నప్పుడు కానీ ఏం లేదండి. లేదా? అండ్ మీరు సెట్ సాంగ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, అవుట్డోర్ సాంగ్స్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, అండ్ రెండిట్లో ఏది ఎక్కువ కంఫర్ట్? నాకు పర్సనల్గా అయితే అండి, ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ది సెట్ సాంగ్స్ బాగా చేస్తారు, మాస్ సాంగ్స్ బాగా చేస్తారు, కొన్ని రొమాంటిక్ బాగా చేస్తారు, కొన్ని వెస్ట్రన్ బాగా చేస్తారు, ఇలా అండి. నాకేంటంటే ప్రతి సాంగ్ బాగా చేయాలని ఇంట్రెస్ట్ అండి, అంటే నాకు ఈ సాంగే
చెయ్యాలి చెయ్యాలనుకుంటున్నా ఈ సాంగ్ ఇష్టం అనేది లేదు నాకు. నేను యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ప్రతి సాంగ్ బాగా చేస్తున్నాడు మాస్టరు అని పేరు తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే నాకు ఏ సాంగ్ వచ్చినా 100% ఇవ్వడానికే చూస్తాను. అంతే నాకు ఏ సాంగ్ చేద్దాం, అవుట్డోర్ చేద్దామా, ఏ సెట్లో చేద్దామా నన్ను అడిగినా సిచ్యువేషన్కి ఏది కావాలో అదే చెప్తామండి. అంటే కంఫర్ట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, అదే నాకు ఏదైనా కంఫర్ట్ అండి, ఏదైనా కంఫర్ట్. అంటే సెట్లో అయితే మనకి ఎండే ఉండదు, హ్యాపీగా కూర్చొని ఏసీలో కూర్చొని చేయొచ్చు, బయట అలా లేదండి. అంటే సాంగ్ ఏది డిమాండ్ చేస్తుందో అంతవరకు చేస్తాం. అండ్ ఈ మాంటేజ్ సాంగ్లో మీ పార్ట్ ఎంత ఉంటుంది, డైరెక్టర్ పార్ట్ ఎంత ఉంటుంది? మాంటేజ్ సాంగ్స్లో మా పార్ట్ కన్నా డైరెక్టర్స్ పార్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అది హీరో క్యారెక్టరైజేషన్, మిగతా క్యారెక్టరైజేషను, అతను డిజైన్ చేసుకున్న విధానం, సబ్జెక్ట్ అంతా డైరెక్టర్కి పట్టు ఉంటుందండి. ఆయనలోకి మేము వెళ్ళి జాయిన్ అయ్యి ఎలా కావాలి సార్ ఇదా, దీన్ని బట్టి మేము ఇలా అనుకుంటున్నాం, అలా ఉంటే కొత్తగా ఉంటుందేమో చెప్తే ఈ క్యారెక్టరైజేషన్కి కొన్ని కనెక్టింగ్ ఉంటుంది బాబు మాస్టర్ని, చాలా బాగుంటుంది అలా అలా. మాంటేజ్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ అవసరం ఎంతవరకు ఉంది, ఉందా అసలు? అంటే కొంతమంది అవసరం తీసుకోరండి, కొంతమంది తీసుకుంటారు. ఏంటంటే చిన్న బ్యూటీ కోసం అండి. ఇప్పుడు గుండెజారి గలంతైన ఉందండి, దాంట్లో అన్ని సాంగ్స్ నేను చేశానండి, దాంట్లో మాంటేజ్ సాంగ్స్ కూడా చేశానండి. ఓకే, కొరియోగ్రాఫర్గా మాంటేజ్ సాంగ్స్ చేస్తే చిన్న రిధమ్ ఎక్కువ ఉంటుంది, చిన్న బ్యూటీ ఉంటుంది, అందుకని తీసుకుంటారు. కొరియోగ్రాఫర్ లేకుండా కూడా చేసిన సాంగ్స్ చాలా ఉన్నాయి, బాగుంటాయి కూడా, కానీ కొరియోగ్రాఫర్స్ ఉంటే ఇంకొంచెం యాడ్ అవుతుందని కొంతమంది డైరెక్టర్స్. ఇంకోటి ఈ కొంతమంది కొరియోగ్రాఫర్స్ సాంగ్ అనగానే ఖచ్చితంగా అవసరం ఉన్నా లేకున్నా ఓ 20 మంది డాన్సర్ని చెప్పేస్తారు, బడ్జెట్ పెంచడానికి వాళ్ళు ఒక డైరెక్టర్ వద్దురా బాబు మాకు అన్నా కూడా కావాలి అని చెప్పడము, దానివల్ల బడ్జెట్ పెంచడానికి వాళ్ళు కూడా బాధ్యులు అవుతున్నారన్నది ఎంతవరకు నిజం? మీరు ఆ విషయంలో ఎలా ఉంటారు? నేను అగ్రీ చేస్తానండి దాంట్లో. అంటే కొంతమంది అయితే అంటే నాకు కొన్ని సాంగ్స్ వస్తే అర్థం అనిపిస్తుంది, అవసరం లేదు ఎందుకు ఇంతమంది డ్యాన్సర్స్, ఎందుకు ఇది అంటే మనమే ఉన్నాం. అంటే ఒక కొరియోగ్రాఫర్ ఏదో చేయాలని అనుకుంటున్నాడేమో, కానీ ఏదో కొత్తగా చేయాలని అనుకుంటున్నాడేమో, అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదేమో అని కొన్ని సాంగ్స్ చూసినప్పుడు అనిపిస్తుంది. అంటే అతని కరెక్టా రాంగ్ అని నేను చెప్పలేను, అతను వే ఎలా ఉందో తెలియదు. కానీ నాకు అంతమంది డ్యాన్సర్స్ పెట్టినప్పుడు అవసరం లేదు అనిపించే సాంగ్స్ కొన్ని చూస్తాం కదా, ఎందుకు అంతమంది పెట్టారు పాపం ప్రొడ్యూస్ ఇది అలా అయితే అనిపిస్తుంది అండి. యూజువల్ నాకైతే ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తానండి. ఒక ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే ఆ పర్టికులర్ 1-2 డేస్కి, అంటే అన్ని రోజులని కాకుండా ఆ 1-2 డేస్కి అంతమంది కావాలని చెప్తాం, మిగతా అది చూసుకుంటూ చేస్తాం. నాకు 2-3 సార్లు అనిపించింది కొన్ని సాంగ్స్ చూస్తే అవసరం లేదు ఎందుకు ఇంతమంది డ్యాన్సర్స్. సాంగ్ అనేది మనలో మనలో ఒక ఇద్దరిని పెట్టి కూడా అందంగా తీయించండి సాంగ్. ఇంతమంది ఉంటేనే అందం వస్తుందని లేదు, తీయచ్చు. ఏమో అంటే ఆ కొరియోగ్రాఫర్ ఏమనుకున్నాడు మనకు తెలియదు, అతను ఇంకేదైనా కొత్తగా చేద్దాం అనుకున్నాడేమో. రాజమాస్టర్ స్టార్ట్ చేశారుగా ఇద్దరితోటి ముగ్గురుతోటి ఫస్ట్ స్టార్టింగ్లో రాజసుందరం. అండ్ ఇంకోటి ఒక ఫైట్ మాస్టర్ కావచ్చు, లేదా ఒక కమెడియన్ కావచ్చు, ఒక కొరియోగ్రాఫర్ కావచ్చు, వాళ్ళకు హీరో అయ్యే లక్షణాలు కొంతమందిలో ఉంటాయి, వాళ్ళు అవ్వాలని మనసులో కూడా ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు, అంటే రేపు అయితే అది ఎటో వెళ్తూ రిజల్ట్, అటు కాకుండా ఎటు కాకుండా అయిపోతాము, హీరోలు కూడా మనకు దగ్గర ఉన్న హీరోలు కూడా మనకు దగ్గర రానియరు అన్న భయం ఒకటి ఉంటుంది. అందువల్ల వెనుక అడుగేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కేటగిరీలో మీరు ఉన్నారా, లేకపోతే మీకు అసలు హీరో అవ్వడం ఇష్టం లేదా? యాక్చువల్గా ఏంటంటే హీరో అవ్వాలని అయితే లేదండి, లేదు. కానీ వేరే వాళ్ళు ఒక 2-3 అప్రోచ్ అయ్యి చెయ్యండి అని, ఏది డీ చేసిన తర్వాత ఎందుకంటే అది చెప్పడానికి ఎవరైనా చెప్తారండి, అంటే చేయమని, అంటే వాళ్ళ ఒపీనియన్ అది. కానీ ఏంటంటే ఆ క్యాపబుల్ కాదు నేను, నాకు తెలుసు ఏదో చెప్పారని అయిపోదాం చేయాలని చేసేయచ్చు, కానీ ఆ ఇది కాదు, నా మనసు నాకు తెలుసండి. అంటే ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా సినిమాలో ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చినాయంటే దానికి తగ్గట్టు ఊరికే చేసి వచ్చేయచ్చు, అంతేకాని హీరో అనే ఇదైతే నాకైతే ఇంట్రెస్ట్ లేదండి, అది ఆ క్యాపబుల్ కాదని అనిపిస్తుంది నాకు. నాకే కామెడీగా ఉంది, నాకే నా వస్తుంది, నేను హీరో ఏంటండి అని, అందుకని వద్దని అన్నానండి. మీకంటే అందం కలిగిన వాళ్ళు కూడా హీరోలు అయ్యారు. ఓకే ఓకే, అంటే నిజంగా అది ఉంటుందా? సపోజ్ మీరు ఒక అటెంప్ట్ చేసి దాంట్లో ఫెయిల్ అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ మీ అసలు కెరీర్, అసలు ప్రొఫెషన్ మీద పడుద్దా? డెఫినెట్లీ పడిద్దండి, డెఫినెట్లీ పడిద్ది, 100% పడిద్దండి. ఆడికి ఎందుకురా, మంచి సాంగ్స్ ఉన్నాయి చేసుకుంటున్నాడు, మంచిది చేసుకున్నాడు, ఈ టైంలో ఎందుకు అది సక్సెస్ అయ్యాడంటే ఓకేరా ఓకే, అలా అలా వస్తే మంచి సాంగ్స్ ఉన్నాయి కదా, ఇంకా నేను ప్రూవ్ చేసుకొని చేయాల్సింది ఇంకా చాలా ఉందండి నా దాంట్లో, ఇంకా ఎంతో నేర్చుకొని ఇంకా ఎంతో చేయాల్సింది చాలా ఉంది, అవన్నీ చేసిన తర్వాత అప్పుడు దేవుడిదే.
మంచి కొరియోగ్రాఫరు మంచి యాక్టర్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందా, మంచి డైరెక్టర్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందా? రెండు ఉందండి, రెండు ఉంది. ఏంటంటే ఒక మంచి డ్యాన్సరు అంటే డ్యాన్స్ అనే బట్టి వాళ్ళు చేసే ఎక్స్ప్రెషన్స్ మీద గ్రిప్ ఉంటుందండి డ్యాన్సర్స్కి. అదే మనకి ప్రభు మాస్టర్కి లాన్స్ మాస్టర్కి ప్లస్ అయిందండి. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ చేసేది కూడా ఆ లిరిక్కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తా, లేదు సీరియస్ వచ్చినప్పుడు సీరియస్ అంటాం. ఇది చేయటం వల్ల బాగా అలవాటు అయ్యి ఉంటుందండి. ప్లస్ డైరెక్షన్ చేయడానికి కూడా గ్రిప్ ఉంటుందండి వాళ్ళకి. ఎందుకంటే సాంగ్ కూడా కొరియోగ్రఫీ కూడా పార్ట్ ఆఫ్ డైరెక్షన్ కదండి, సాంగ్ డైరెక్షన్ లాగా. అలా వచ్చిన గ్రిప్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉన్న ఐడియా వల్ల అలాగ ప్రభు మాస్టర్ అలాగ అవుతారు. అయ్యో ఓకే. ఈ కొరియోగ్రఫీ విషయానికి వస్తే ఈ హీరోలు డాన్స్ మూమెంట్స్ విషయంలో ఈ మెలికలు తిరగడాలు, ఫ్లోర్ మీద పాకడాలు ఇలాంటివి ఎప్పుడు ఆగేది? అంటే ఎందుకంటున్నానంటే ఈ ప్రశ్న, మిగతా అదర్ లాంగ్వేజ్ అంటే లైక్ మలయాళం, తమిళ్, హిందీ, దీంట్లో ఈ బాధ లేదు వాళ్ళకి? అంటే మనం ఓన్లీ తెలుగులోనే ఎక్కువగా ఉందని నా ఫీలింగ్. అంటే 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 వాళ్లకు అది చేత మనలో ఆ మంచి డాన్సర్స్ ఉన్నారు కాబట్టి అది చేస్తున్నారా, లేకపోతే మలయాళం వాళ్ళు మన స్టేజ్ ఎప్పుడో దాటేశారని అర్థమా? యాక్చువల్గా మనలో అయితే మంచి డాన్సర్స్ ఉన్నారండి. కంపేర్ విత్ అదర్ స్టేట్స్ నేను డెఫినెట్గా చెప్పగలను మనలో మంచి డాన్సర్స్ ఉన్నారండి, డ్యాన్స్ వైజ్గా అయితే. ఓకే, నా బాగా నచ్చింది మనోళ్ళ తర్వాత మనోళ్ళు టైగర్ షరఫ్ ఒక అతను హితిక్ అని, హితిక్ మంచి డాన్సర్ అనుకోండి టైగర్ షరఫ్ అంటే చేస్తారు. కానీ మీరు అనేది అది కరెక్టే, అంటే ఊరికే మోకాల మీద కింద పాకటం చేయటం అది తప్పని. అదేంటంటే ఫస్ట్ ఒకప్పుడు కొంతకాలం అది చేశారు, ఒక 2 ఇయర్స్ అది నడిచిందండి చేశారు. కానీ ఇప్పుడు కూడా నాకు చాలామంది మన హీరో ఫ్యాన్స్ మా హీరోతో ఫ్లోర్ మూమెంట్ కావాలండి, మంచి ఫ్లోర్ మూమెంట్ అయిపోయింది. ఫ్లోర్ మూమెంట్ అసలు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు కాదు అది. ఫ్లోర్ మూమెంట్స్ ఎప్పుడో చేస్తారు, అదే అది చేసిన ఏదో కుంటినట్టు ఇది చేసినట్టు ఉంటుంది, అందం ఉండదు. అది చేస్తే ఏదైనా బాగుండి అందంగా ఉంటే చేయొచ్చు అని అడిగితే నాకు అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియదండి. మా హీరోతో మీరు ఫ్లోర్ మూమెంట్స్ వేయించట్లేదండి, మంచి ఫ్లోర్ మూమెంట్ కాదు. ఎందుకు ఫ్లోర్ మూమెంట్? అండ్ మంచి డాన్సర్ నుంచో చేస్తారు కదా, ఫ్లోర్ మూమెంట్స్ దేనికి? నాకు అది నువ్వు వస్తూ ఉంటుంది, నేను ఏం చెప్పాలో సమాధానం అర్థం కాదు. కానీ మన దగ్గర మంచి డాన్సర్స్ ఉన్నారండి. యా డెఫినెట్గా మనం మంచి డాన్సర్. కానీ అటుకన్నా ఇప్పుడు నాకు మాకు పర్టికులర్గా ప్రభు మాస్టర్ కూడా మొన్న చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నాకు ఫోన్ చేసి, ఒక సాంగ్ ప్రభు మాస్టర్ జరుగుతుందండి, ఇది గులేబ కావాలి కదని చెన్నైలో. ఓకే ఓకే. అయితే దానికి శేఖర్ నాకు ఈ మధ్య మన తెలుగు సాంగ్స్ బాగా నచ్చుతున్నాయి, తనకి ఈ మధ్య నచ్చిన సాంగ్స్ బెస్ట్ సాంగ్స్ ఏంటంటే 3 తెలుగు సాంగ్సే చెప్పారండి. మూడు తెలియదు, టాప్ లేచిపోయి ఒకటి, మెగా మీటర్ ఒకటి, లక్కీగా 2 నేను చేశాను, మళ్ళీ ఇంకోటి ఫాలో ఫాలో. అది నేను రాజు మాస్టర్ చేశాను, నేను కొంచెం చేశానండి ఫాలో ఫాలో సాంగ్. ఈ 3 పేర్లు చెప్పారు. అంటే మన తెలుగులో మంచి డాన్సర్స్ ఉన్నారు. మొన్న ఒక సాంగ్ వచ్చినప్పుడు ఈ సాంగ్ ఏంటంటే అంటే ఆయన సాంగ్ ఇది, అంటే మన తెలుగులో చేస్తారు కదా సెట్ సాంగ్స్ మంచి డ్యాన్స్ నెంబరు, అలాంటి సాంగ్ ఇది అలా కావాలి అన్నారు. నా బ్యాడ్ లెక్ వలన అప్పుడు ఇది బన్నీగర్ది డీజే సాంగ్ సిటీమార్ సాంగ్ చేస్తాను, దానివల్ల క్లాష్ అయిందండి తెలుగు. అంటే ప్రభు మాస్టర్ అన్నారు అంటే ఇప్పుడున్న డ్యాన్సెస్లో తెలుగులో బాగా చేస్తున్నారు అని చెప్పారు. నేను కూడా చెప్పేదంటే డ్యాన్స్ వైజ్గా మన వాళ్ళు బాగా చేస్తున్నారు. మీరు నెలకు ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తారు సార్? అంటే ఎన్ని వర్క్ చేస్తారు? అది అంటే కరెక్ట్గా చెప్పలేమండి, యావరేజ్గా అంటే మినిమం 3-4 మినిమం 3-4 చేయొచ్చు. 3-4 అంటే ఒక్కొక్క సాంగ్కి ఎన్ని రోజులు తీసుకుంటారు? 3 డేస్ 4 డేస్ అలా. సో మంత్లీ 15 డేస్ బిజీ ఉంటారు అంతేనా? ఇంకెక్కడ అంటే మంత్ మొత్తం బిజీగా ఉంటాం. ఒక్కోసారి మినిమం చెప్తున్నాను మీకు, మినిమం 3-4 సాంగ్స్ మినిమం అండి. ఓకే ఓకే. ఒకసారి కంటిన్యూ బిజీగా ఉండొచ్చు, లేదంటే మధ్యలో గ్యాప్స్ వస్తాయి అలా రావచ్చు. ఓకే ఓకే. ఫ్యామిలీతో ఎట్లా స్పెండ్ చేస్తుంటారు? ఇంట్లో అదే కూడా అండి బాబు. అదే ఖాళీ దొరికినప్పుడు ఫ్యామిలీతో బయటకు ఎక్కడికి వెళ్ళండి, ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాం. కొంచెం ప్రాక్టీస్ మంచి టైం ప్రాక్టీస్ చేసుకుంటాం. ఓకే. అండ్ ఈ అంటే సపోజ్ ఇప్పటి జనరేషన్లో ఫలానా ఒక సాంగ్ చూసి చాలా బాగుంది, అరే ఆ సాంగ్ నేను చేసి ఉంటే భలే ఉండేది అని అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా మీకు ఇప్పుడు జనరేషన్లో? ఈ మధ్యకాలంలో అండి అంటే ఆ సాంగ్ నేను చేస్తుంటే బాగుండదు అని అనిపించాను, కానీ సాంగ్స్ చూసి కొన్ని బలే బాగుంది బాగా చేశారు అలాగా కొన్ని సాంగ్స్ అనిపించినాయి.
మీకు ఇప్పుడు జనరేషన్లో నచ్చిన కొరియోగ్రాఫర్ ఎవరు? మీరు మీరు కాకుండా ఇప్పుడంటే నాకు నేను హైదరాబాద్కి వచ్చిన కొత్త నుంచి నాకు రాజు మాస్టర్ కొరియోగ్రఫీ ఇష్టం అండి. ఓకే, రాజసుందర్ మాస్టర్ది. అంటే ప్రభు మాస్టర్ ఇంకా ఆబ్వియస్లీ ఆయన తీసేయడం లేదు, ప్రభు మాస్టర్ తర్వాత రాజసుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆయన ఇప్పటికీ చేస్తున్నారండి. ఓకే ఓకే, రాజసుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే ఇష్టం అండి. ఓకే, అండ్ అంటే సపోజ్ మీకు ఒక సాంగ్ వచ్చి ఆ సాంగ్ అరే ఇది నేను కాదు ఫలానా అయితే ఇంకా బాగా చేస్తాడని రిజెక్ట్ చేసి వాళ్ళకి పంపించిన సందర్భాలు ఉన్నాయి ఏమన్నా? అలా లేదు, అలా అయితే నేను ఎందుకంటే అలా ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి స్టైల్ ఉంటుంది కదా. సపోజ్ అవును, నేను మీకు ముందే చెప్పాను అన్ని స్టైల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అని. ఇప్పుడు నాకు రాలేదనుకోండి ఒక లాస్ట్, నేను ప్రాక్టీస్ చేస్తాను, ప్రాక్టీస్ చేసి చేస్తాను. సపోజ్ మీకు క్లాసికల్ ఇది వస్తే చేస్తారా? అది కూడా చేస్తారు అంటే అలాంటిది ఇంతవరకు రాలేదు. రాలేదు, ఇవాళ వస్తే ఏదైనా చేస్తానేమో, వచ్చింది దాంట్లో ట్రై చేస్తామేమో ఏదో కొత్తగా. శివశంకర్ మాస్టర్ గారు ప్యూర్ క్లాసికల్ అయితే చేయం, సెమీ క్లాసికల్ ఉంటాయి కండి అలాంటివి చేస్తాం. కానీ ఇంత క్లాసికల్ సాంగ్స్ అయితే రాలేదు డెఫినెట్గా. ఒక్కొక్క డైరెక్టర్గా తెలిసిపోద్ది ఏ సాంగ్ ఎవరికి అది ఈజీగా తెలిసిద్ది. క్లాసికల్ సాంగ్ అయితే మనం పిల్లలు కూడా పిల్లవారు మీరు అన్నట్టు శివశంకర్ మాస్టర్ ఆలకిస్తారు. అండ్ ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉందంట, స్త్రీ ఉంటుంది అంటారు. కొంతమంది విషయాల్లో స్త్రీలు కూడా ఉంటారు. ఈ విషయంలో ఉన్నారా? స్త్రీ ఉన్నారు, స్త్రీ ఉన్నారు, స్త్రీ స్త్రీలు ఉన్నారు. అంటే మా అమ్మ, మా మిస్సెస్, ఓకే, నా తల్లి, నా భార్య. ఓకే ఓకే, ఎలా ఎలా డిఫైన్ చేస్తారు వాళ్ళని? అమ్మ అంటే నన్ను అప్పటి నుంచి ఎంకరేజ్ చేసి నాకు ఇక్కడ పంపించి చేసింది, అది ఓకే. అంటే అమ్మ నాకు ఇక్కడ ఉన్నది కాబట్టి. నా మిస్సెస్ అయితే నేను ప్రతిసారి ఏదైనా మూమెంట్ కంపోజ్ చేసినప్పుడు మా మిస్సెస్ చూపిస్తాను, ఇంకో ఇది చేశాను ఎలా ఉంది చూస్తుంది, ఓకే బాగుంది, యావరేజ్గా ఉంది, ఓకే. అంటే తనే జడ్జ్ చేసి చెప్పింది. నేను అనుకుంటే ఏం అంటే ఒక మూమెంట్ చేయడానికి మనం ఎంతో కష్టపడతాం, ఇంత కష్టపడి చేస్తే తిరిగి యావరేజ్గా ఉందని. నేను అంటే మళ్ళీ నువ్వు కరెక్ట్గా చూడు ఆ మూమెంట్ బాగుందా లేదా కరెక్ట్, నువ్వు ఎన్నిసార్లు చూపించా అంతే కరెక్ట్గా చూస్తున్నాను బాగుంది ఓకే అనిపిస్తుంది అంటే మళ్ళీ వెళ్ళి ఇంకా వేరే ఏదో కొత్తగా చేస్తా చూస్తే అరే భలే ఉందని అది మూమెంట్ కొంచెం వేరేగా చేస్తాం. అది నన్ను బాగాలేదన్నా ఏమో నాకు ఇప్పుడు బాగుంది అనిపించింది అంటే అంటే తను చెప్పేది కరెక్టే అండి. తను ఏమేమి చెప్తుందో నేను సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా హీరోస్ నుంచి డైరెక్టర్స్ నుంచి అదే ఇది తీసుకుంటాను. మాస్టర్ నాకు దిరిపోయింది మాస్టర్ మూమెంట్ ఎరక్కొట్టేసారు అంటే హ్యాపీ. నాకు మంచి జడ్జి మా మిస్సెస్ అండి ఇంట్లో. అండ్ అండ్ ఈ వైఫ్ అండ్ మదర్ పక్కన పెడితే మన విజయం వెనుక కొంతమంది అదృశ్య వ్యక్తులు కూడా ఉంటారు. అంటే వాళ్ళ పేరు చెప్పడం, అంటే సమాజ పరిస్థితుల దృష్ట్యా మనం వాళ్ళ పేర్లు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడం, బట్ వాళ్ళని మనసులో ఎప్పటికీ మనం ఇష్టపడుతూనే ఉంటాం, గౌరవిస్తూనే ఉంటాం. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? పేర్లు నాకు చెప్పట్లేదు. ఇక్కడ అంటారా అదృశ్య వ్యక్తులు అంటే వాళ్ళ పేర్లు చెప్పడానికి మనం ఇష్టపడం బట్ వాళ్ళని మనసులో గౌరవిస్తాం, మన సక్సెస్లో వాళ్ళు కూడా ఉన్నారనుకుంటాం, బట్ వాళ్ళ పేర్లు అంటే సమాజ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ పేర్లు చెప్పలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. పేర్లు చెప్పకుండా ఇన్సిడెంట్స్ చెప్పండి. పేర్లు చెప్పదు నేను అడిగిన. మీరు అనేది అదే ఏదైనా వచ్చింది నా క్వశ్చన్ మీకు అర్థమైందా? అర్థం కాలేదండి. యాక్చువల్గా మనం ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్పారు ఇంతకుముందు. అలాగే పేరు చెప్పగలిగే వాళ్ళు వాళ్ళు మీ భార్య మీ అమ్మగారు కాబట్టి చెప్పారు. అలా మన విజయం వెనుక ఎంతోమంది అదృశ్య శక్తి అదృశ్య వ్యక్తులు ఉంటారు. వాళ్ళ పేరు చెప్పలేదు అమ్మాయిల గురించి కాదుగా, అమ్మాయి ఎవరన్నా చెప్పారు అమ్మాయికి వాళ్ళ పేర్లు మనం చెప్పలేము. అదే అంటున్నాను, సమాజ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పలేము. కాకపోతే వాళ్ళకి మనసులో మనకు ప్రత్యేక గౌరవం ఉంటుంది, నా విజయం వెనుక వాళ్ళు ఉన్నారు చెప్తే అది బాగుండదు. అలాంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి లేదండి, కానీ నేను చెప్పుకోగలనండి. చెప్పండి. నేను చెప్పుకోగలను. నాకు కిరణ్ గారిని ఉన్నారండి, హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నాకు ఒక సంగీతంలో పరిచయం ఉండాలి మండపేట. అది సంగీతకి పరిచయం నాకు. నేను ఏది చేయాలన్నా నా వెనక ఆయన ఉంటారండి. నేను ఏ సాంగ్ చేసినా నాకు నేను చూపిస్తాం కానీ చెప్తే ఆయన నుంచి బాగోకపోతే బాగోలేదని చెప్తారండి, బాగుందంటే బాగుందని చెప్తారు. అంటే నా మెచ్చిన శ్రేయభిలాషం. నేను ఎక్కడికి వెళ్ళి నేను ఏ కారు కొనుక్కోవాలన్నా ఆయనకి చెప్తానండి, ఈవెన్ ఈ ఫోన్ కొనుక్కోవాలన్నా ఆయనే వస్తారండి. ఎక్కడికి నేను వెళ్ళినా ఆయనకి చెప్తానండి. అలాగే నాకు వినయ్ అని కో డైరెక్టర్ అండి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు రాకేష్ మాస్టర్ దగ్గర నాకు బాగా హెల్ప్ చేశారండి. నాకు వీళ్ళిద్దరు నేను మర్చిపోలేనండి.
అంతేనా విజయవాడ మాకు డ్యాన్స్ నేర్పించింది మా గురువు గారు రాకేష్ మాస్టర్. అండ్ ఇంకా విజయవాడకి ఏ స్త్రీలు లేరు? స్త్రీలు లేరండి, స్త్రీలు అవ్వలేరు బాబు మనకెందుకండి బాబు స్త్రీలు. అంటే స్త్రీ అనగానే ఆ వైపు ఎందుకు వెళ్ళాలి? స్త్రీ విజయ వెనుక స్త్రీ ఉన్న స్త్రీ అంటే విజయ వెనుక ఉన్న స్త్రీలు ఇద్దరు చెప్పాను, మా అమ్మ మా మిస్సెస్ అని. అంతకు మించి వేరే స్త్రీలు అంటే అది వేరే వెళ్ళిపోయింది అని ఇంకెవరు లేరని. ఓకే, డి షోలో మీ మీ బ్రేక్ అంటే డి షోనే అంతేనండి? బ్రేక్ అంటే అంటే జనాలకు తెలిసిందండి, తెలిసింది బాగా జనాలకు. బాగా మీరు బాగా పాపులర్ అయింది డి షో, డి షో నుంచి పాపులారిటీ వచ్చింది శేఖర్ మాస్టర్కి, డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైము అందులోని కాన్సెప్ట్ని శేఖర్ మాస్టర్ కొంచెం మార్చి కాపీ కొడుతున్నారని ఒక చిన్న అపవాదం అయితే ఉంది. అది ఎంత అంటే నాకు తెలియదు, నేను అపవాదం అంటున్నాను. ఓకే, అది ఎంతవరకు నిజం? దీంట్లో అండి డీలో పిల్లలు చేసే కాన్సెప్ట్స్ని శేఖర్ మాస్టర్ కొంత ఎంత కొంత అడిట్గా మార్చో లేకపోతే యాజ్టీస్గాను ఓకే కొంచెం అప్లై చేస్తున్నారు సినిమాలలో కూడా అన్నది ఒక చిన్న ఇది ఉంది. అది అది నిజమా కాదు నాకు తెలియదు. అసలు అసలు అది ఏకొస్తుంది 100లో పాయింట్ 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 కూడా లేదండి అసలు. అది లేదా? అసలు అసలు నేను D2 D5 చేసినప్పుడు చేసిన కాన్సెప్ట్సే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నట్లు అక్కడక్కడ కలుస్తాయి. అంటే వీళ్ళు కొన్ని కొత్తగా చేస్తున్నారు, ఇది ఇన్స్పైర్ అయ్యి అంటే మన దాని నుంచి తీసుకొని మూవీలో చేసిన ఒక్కటి కూడా ఉండదండి అసలు. ఓకే 100%. మీరు మీ అసిస్టెంట్స్ని ఎలా చూసుకుంటారు? అసిస్టెంట్స్ బాగా చూసుకుంటామండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా నైట్ సరదా కూర్చోవాలన్నా ఏదైనా తినాలి చేయాలన్నా అసిస్టెంట్స్ పిలిపించి అందరం కలిసి కూర్చొని తింటాం. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి వచ్చారు కదా, ఆ స్టేజ్ నుంచి వచ్చాను. ప్లస్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇప్పుడు నా ఫ్యామిలీ అన్నట్టే కదండి. ఇప్పుడు నేను చేసే మూమెంట్ ఇప్పుడు డ్యాన్సెస్ కానీ హీరో హీరోయిన్ కానీ చెప్పేది వాళ్ళు వాళ్ళు హ్యాపీగా హార్ట్ఫుల్గా చేయాలి. నా అనుకున్నట్టు చేస్తేనే అవుట్పుట్ వస్తుంది నాకు బాగా. ఇప్పుడు నేను ఏంటి ఇప్పుడు హీరోయిన్ చెప్తాను, డ్యాన్సెస్ కూడా నేను చెప్పలేను కదండి, అందరికీ చెప్పలేను కదా. అందుకనే నా అసిస్టెంట్స్ నాకు మూవీలో చేసే డ్యాన్సెస్ అందరినీ నేను చాలా బాగా చూసుకుంటాను. ఏదైనా మంచి సాంగ్ ఎక్కువ రోజులు కష్టపడ్డాం అనుకోండి, సరదాగా అందరం కలిసి బయటికి వెళ్ళి ఒకరోజు పార్టీ చేసుకుంటాం అందరం కలిసి. అంటే ముందు రిహార్సల్స్ ఎక్కువ చేస్తానండి. రిహార్సల్స్ నేను కొడతాను తిడతాను చేయట్లేదు అయ్యి అంటాను, అవన్నీ ఎంత చేసినా తర్వాత పార్టీకి వెళ్ళినప్పుడు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే, ప్రాక్టీస్లో మామూలే మనకి అంటే మాస్టర్ కావాలన్నది చేయరు కదా, మన డ్యాన్స్ కోసమే అన్నట్టు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, బాగా చూసుకుంటాం. అండ్ ఓకే, రాకేష్ మాస్టర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకు మీరు ఏ స్థానం ఇస్తారు అంటే గురువు? ఓకే, అక్కడి నుంచే మీ కెరీర్ స్టార్ట్ అయింది. అవును, ఆయనకి ఎలాంటి స్థానం ఇస్తారు మీరు? గురుస్థానం, గురుస్థానం ఇస్తారు. ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే కారణం ఆయనే అంటారా లేకపోతే ఏంటి మీ వర్షన్? ఏంటి అది చెప్పండి నాకు, మీ వర్షన్ చెప్పండి అని అన్నది. అదేంటో చెప్పండి. ఆయన నాకు గురువు అండి, అంతవరకు గురువు అంటే. రాకేష్ మాస్టర్ దగ్గరే చాలామంది శిష్యులు ఉన్నామండి, చాలామంది, నేను కానీ సత్య కానీ. ఇంకా ఆయన తిరుపతిలో ఉన్నప్పుడు కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. దాంట్లో మీరు ఒకరు? దాంట్లో నేను ఒకటి. అంటే నాకు డ్యాన్స్ నేర్పించారు, బాగా నేర్పించి మెలకు అలా ఇలా ఇలా డ్యాన్స్ నేర్చుకో ఇలా చేయని ఆయన దగ్గర చేసి. ఆయన మామూలు కొన్నిసార్లు ఆయన షూటింగ్కి వెళ్ళి మేము ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పి అందరూ కలిసి చేసి ఉన్నామండి. ఆ టైంలో ఫస్ట్లో మేము వచ్చినప్పుడు ఫీజు కట్టద్దని కూడా అన్నారు మమ్మల్ని. ఫీజు కట్టద్దు నా దగ్గర ఉండమంటే మేము బయట ఉండేవాళ్ళం, ఇంక వచ్చేసి మేము మాస్టర్ గారి దగ్గర ఉండే అందరం కలిసే ఉన్నామండి.